తండ్రికి ఇద్దరు కొడుకులు ఉండేటప్పుడు జ్యేష్ఠ భాగమని పెద్దవాడికి ఇస్తాడు, చిన్నవాడికి అసలు వాట ఇస్తాడు. నా అలా దాసిపోతాయని అంటాడు. భాస్కర్ రావు సార్ నాలుగు ఊర్లు తిరుగుతాడు, నాలుగు ఊర్లు తిరుగుతాడంటే పోకరల గడ కాదు, అన్ని ఊర్లు తెలుసు, బాగా పెద్దవాడు. కానీ అతనికి జ్యేష్ఠ భాగం ఇవ్వాలా, సరి సమానంగా వాటాలు వేయొచ్చు కదా అంటారు. కానీ భగవంతుడు చూసి అంటాడు, ఓర మూర్ఖుడా, ఓర నికృష్టుడా, నీది నాది అనే మూట బ్రహ్మలను లేకపోతే లేదు. ఏమైనా క్వార్టర్ వేసిన ఒక మగ ఆలకించం, మరి ఆస్తి కానీ ఇవ్వలేదు అనుకో, కోళ్ళు అంటారు చేతనే మీ నాన్న ఇచ్చినాడు ఒక పొలం ఒక ఏరున్నో ఇంక మీ నాన్న చూడమంటాను అంటారు. అందుచేతనే అదే ఆడపిల్లకి కానీ ఒక ఐదు తులాల ఆరంగానే చేసి ఇస్తే, ఓహో మా నాన్న లేకపోతే మేము లేము, మా నాన్న ఉన్నంత వరకు మాకు పర్వాలేదు, అదే జీవితం అంటారు. అదే తండ్రికి పోగలేదని తల్లి ఫోన్ చేస్తే, అమ్మ మా ఒరిచాను పండిపోయి వెండిపోయి రాడిపోతాం, పది మంది కూలోళ్ళు ఎట్టాడు మీ అల్లుడు, అన్నయ్య నన్ను తమ్ముడు చూడమని ఆదరణ వస్తాను అంటాడు. అందుకే పరమేశ్వరుడు అంటాడు, ఆళ్ళు పెట్టాలన్నాడు అంతస్తులు డాబా కట్టాను, ఎన్నాళ్ళు పేరుతో తలుక్కుండోళ్ళవి, ఇప్పుడు తెల్ల టైల్స్ చూస్తాను అంటారు. కానీ తల్లిదండ్రి చేసిన పుణ్యం వల్ల వచ్చింది అనుకోరు, భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చింది అంటారు. అందుచేతనే చుట్టూ నాలుగు కోణలలో మట్టి పాలవును రాజా మన్నవుడా.